కొన్ని చెప్పగలను అన్ని చెప్పలేను చెప్పకూడదు కనుక నేను చెప్పను సరే అక్క మార్గదర్శి కేసు ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే కావాలి తెలంగాణ హైకోర్టులో కుదరదు అని ఒక పిటిషన్ వేశారు అది హరీష్ సాల్వే గారు కూడా అంతా వచ్చారు కానీ అది ఈ శుక్రవారానికి వాయిదా పడింది మరి ఎందుకనో మరి హైదరాబాద్ హైకోర్టులో మీకన్నీ అసలు జగన్మోహన్ రెడ్డి విచారణకి రావక్కర్లేదని హైదరాబాద్ హైకోర్టులోనే వచ్చింది మరి అలా ఎన్నో ఫేవరబుల్ ఆర్డర్స్ అన్ని కూడా హైదరాబాద్ హైకోర్టులోనే వచ్చినాయి కదా అవినాష్ రెడ్డి బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైదరాబాద్ కోర్టులోనే వచ్చింది కదా మరి ఎందుకు మరి రామాజీరావు గారు హైదరాబాద్లో ఉంటున్నారు మార్గదర్శి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది నువ్వు నా తొక్కలో కేసులు నాలుగు పెట్టావు ఏడు కేసులు పెట్టావు పెట్టినది మాత్రాన అక్కడ ఆల్రెడీ టేకప్ చేసిన కేసులు నువ్వు ఇక్కడ తెచ్చేమంటే తెచ్చేస్తారా అంటే కేవలం కక్షతో కార్పణ్యాలతో మీరు వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలియదా ఇంకా ఇవేమీ చేయలేక ఇవేమి చేతగాక ఆ రన్నింగ్ లో ఉన్న కొత్త చిట్లకి ఎలాగో నువ్వు పర్మిషన్ ఇవ్వట్లే ఆ రన్నింగ్ లో ఉన్న చిట్లని ఎవరో దిక్కుమాలిన ఆఫీసర్ని ఒకటి తీసుకొచ్చి పెట్టావు రిజిస్టర్ జూనియర్ మోస్ట్ ఫెలోని ఐఆర్ఎస్ ఫెలోని ఒకటి తీసుకొచ్చి పెట్టావు అతనితో అతన్ని బలవంత పెట్టి అతనికి ఇష్టం లేకపోయినా రన్నింగ్ చిట్ని అతనికున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి కొన్ని రన్నింగ్ చిట్లు కూడా ఆపేయాలని చెప్పి మీరు పెట్టారు ఒక్కడు కూడా కంప్లైంట్ ఇవ్వాల ఒక్కడు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా ఆ రన్నింగ్ చిట్లు నువ్వు ఎలా ఆపుతావు దానికి ఏం చెప్పారు బాబు దానికి ఏం చెప్పారు తెలుసా కంప్లైంట్లే ఉండక్కర్లేదు భవిష్యత్తులో అన్యాయం జరగచ్చేమో అన్న అనుమానం ఈ రిజిస్టార్ వస్తే దాన్ని ఎత్తేయచ్చట అసలు నీకు అనుమానం వస్తే అసలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న పరిస్థితి ఏంటరా బాబు అసలు బుద్ధి జ్ఞానం ఉండదా నీకు అంటే నీకు అనుమానం వస్తే ఏ వ్యాపారమైనా మూసేస్తావా మరి ఆల్రెడీ చందాదారుల పరిస్థితి ఏంటి రేపు ఏదో కుమార్తె పెళ్లి కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో పాడుకుందామని కట్టాడు అది ఈ వారం పాడుకోవాలి ఆ పాడుకున్నవాడికి ఆ పాట లేకుండా నీ దరిద్రపురకు వచ్చిన అనుమానం పిసాటానికి ఈ చందాదారులందరూ భలే పోవాలా పోనీ చందాదారులు ప్రభుత్వం దద్దలారా ప్రభుత్వం దద్దలారా నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అని అడిగితే పోనీ రిజిస్టార్ ఆడది ఇచ్చాడని అనుకోవచ్చు అసలు ఏంటి బుద్ధి లేని వ్యవహారం అంటే జనాలకి ఇంకా బుర పోయింది అనుకుంటున్నారా ఎందుకు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు ఎంత అసహ్యంగా ఉంటుంది ఆల్రెడీ ఎంతో చులకనైపోయారు ప్రజల్లో ఆ కేసు ఆర్గ్యూ చేసింది ఎవర్రా అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఇంకెవడో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మహా లీగల్ పొంగవులు వచ్చి ఇది మాకు ఈ హక్కు ఉందని చెప్పి మాట్లాడారు ఖచ్చితంగా అది కొట్టేస్తారు ఏ కంప్లైంట్ లేకుండా అసలు రన్నింగ్ చిట్లని ఆపేస్తామంటారు బాబు అసలు అన్యాయం సో అలాగే అన్యాయమైన కేసులు పెడితే ఆ తెలంగాణ కోర్టులో మరి న్యాయం దక్కేటప్పటికి మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి ఆంధ్రాకు వచ్చేస్తే తెలంగాణలో చేసే న్యాయం ఆంధ్రాలో మీరు అండు చేయగలరు అనుకుంటున్నారా ఇక్కడ వచ్చినా ఏం కాదు ఎటువంటి చెత్త ఏం చెప్పాలి ఎక్కడైనా అదే ఉంటుంది కానీ చూద్దాం 21వ తారీఖు నా ఉద్దేశంలో కుట్రపూరితంగా వీళ్ళు అక్కడ కాదు ఇక్కడే ఎక్కడే అని అడుగుతున్నారంటే దీని వెనుక ఎంతో విపరీతార్థాలు ఉండే అవకాశం ఉందని డెఫినెట్గా సుప్రీంకోర్టు భావించి ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేసిన ఈ పిటిషన్ని మరి 21వ తారీఖు కొట్టేయాలని కొట్టేస్తారని కూడా భావిస్తూ మామూలుగా దుర్మార్గుణ్ణి ఎదుర్కోవటం కష్టం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ నోట్ చేసుకో దుర్మార్గుణ్ణి ఎదుర్కోవటం కష్టం ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం ఇంకాస్త కష్టం దుర్మార్గుడే ప్రభుత్వ అధినేత అయితే అది ఎదుర్కోవటం ఇంకా ఇంకా కష్టం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగిన మేలు నగ ధీరుడు చెప్పాలి అంటే ఒక్క మగాడు
పద్మ విభూషణ్ చెరుకూరు రామోజీరావు గారు హ్యాట్స్ ఆఫ్ సార్ ఆ ఏజ్ లో ఇటువంటి దుర్మార్గుల్ని ఒంటి చేత్తో ఎదుర్కొంటూ మీరు చేస్తున్న పోరాటం మాలాంటి అంటే మీతో కంపేర్ చేస్తే నేను యువకుడిని నాకు 60 ఏళ్ళు వచ్చినా కూడా మాలాంటి యువకులందరికీ స్ఫూర్తిదాయకం మీ పోరాట పటిమ నిజంగా ఎప్పుడో పోరాడిన భగత్ సింగ్ వీరితో పాటు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు పాపం చాలా మంచోళ్ళు దరిద్రులు ఇప్పుడు పరిపాలించేవాళ్ళు ఇటువంటి ఇటువంటి దుష్టుల్ని మీద పోరాడుతున్న మీరు స్వాతంత్ర సమయోధుల కన్నా గొప్పవారు ఇది ఆత్మ సాక్షిగా చిచ్చి సాక్షి అనే పేరు వచ్చింది బట్ ఆత్మ సాక్షిగా నేను చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్న మాట మీ పోరాటంలో విజయం మీదే ప్రజలందరూ మీ వెంటే నిజం చెప్తున్నారు మీరు నిన్న 6 లక్షల చిల్లర పాఠశాలలో పాఠశాలలు అంటున్నాడు 6 లక్షల చిల్లర ఆల్రెడీ బయటకు వచ్చారు ప్రైవేట్ పాఠశాలలు గెలిపోయారు ఏదో ఒక స్కూల్ బొమ్మ భాగవన్ స్కూల్ బొమ్మను చూపెట్టి ఇదెలా కడతానంటే బిల్డప్ ఇస్తున్నారు తప్ప మరి ఏది ఇన్ని లక్షల మంది వచ్చేసారంటే ఇవాళ పేపర్లో మళ్ళీ రామోజీ క్షుద్ర రాతలు అని చెప్పి యదవ రాతలు 6 లక్షల చిల్లర కాదంట వెళ్ళిపోయింది ఇంకా ఆగస్టు సెప్టెంబర్ దాకా కూడా ఇంకా జాయినింగ్లు ఉంటాడు ఇంకేంటి పోచ్చు జాయినింగ్లు ఉండేది స్కూల్ తెరిచేసారు తెరిచిన 2 నెలల తర్వాత ఇంకా జాయినింగ్లు ఉంటాయా ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయారా బాబు అని చెప్తే మళ్ళీ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడికి జాయిన్ అవుతారా ప్రైవేట్ స్కూల్ సంఖ్య పెరిగిందని రాశారు ఇక్కడ తగ్గిందని రాశారు ఇంకా నాకు టైం ఉందంటే అంటే ప్రైవేట్ స్కూల్ నుంచి మళ్ళీ మానేసి ఇక్కడ వస్తారా ఏం మాడతారు సాక్షి యాజమాన్యాలు ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారంటే అన్నారంటారు కానీ దరిద్రంగా సో నిజాలు చెప్తున్నందుకు వారి నోరు మోయించాలని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఈనాడు నిజాలు చెప్పక మాందో మనకి అల్టిమేట్గా తీరక తప్పదు ఇంకా ఈనాడులో రాయని విషయం నాకు ప్రజలు చెప్పిన విషయం ఇంకోటి చెప్తా అమ్మ ఒడని మొన్న మధ్యన బట్టలు నొక్కాడు కదా అంత ఫ్రాడ్ సగం మందికి ఇంకా అమ్మ ఒడి వెళ్ళా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కి అయితే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి అయితే ఫస్ట్ అందరికీ వెళ్ళిపోయినాయి అంటే సెయింట్ ఆన్స్ సెయింట్ పాల్స్ ఇలాంటి స్కూల్స్ ఉన్నాయనుకోండి వాటికి వెళ్ళిపోయినాయి మంచిది అందరికీ ఇవ్వాలి నేను అలాంటి స్కూల్లోనే చదువుకున్నా బట్ ఎంతోమందికి ఇంకా ఆ బటన్ నొక్కితే చిన్నపిల్లలు వెళ్తాం ఆ తల్లిదండ్రులు అమ్మ వెళ్ళి చూడు చూడు అకౌంట్లో చూడమ్మా అంటాం చూసి అమ్మ ఇంకా రాలేదన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని మెప్పించడానికి మమ్మీ ఇంకా రాలేదు అకౌంట్లో మావయ్య నొక్కిన డబ్బులు ఇంకా రాలేదు మావయ్య నొక్కేశాడా మరి ఏమైందో తెలియట్లేదని చెప్పి జనం ఎంతో బాధపడుతున్నారు నిజంగా మీకు దమ్ము ఉంటే చెప్పండి అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా జగనన్న మా జమోరే నొక్కిన బటన్లోంచి మీరు ఇచ్చిన డబ్బుల్లో ఎన్ని డబ్బులు నిజంగా రాలని ఇంకా రావలసింది ఎంత చెప్పండి ఒక నిజం రాస్తాయి అందరూ చదివి పేపర్లో నిజం రాస్తాయి ఎవడో బలవంతంగా అడిగి అడిగి అంటగట్టుకునే నీ పేపర్లో అది అబద్ధం అని నువ్వు ఒక అబద్ధాన్ని నిజంగా చూపించాలని చూస్తే జనాలకు వెళ్ళా ఇప్పుడు పబ్లిక్ను మోసం చేయొచ్చు సగం మందికి రాలేదు డబ్బులు వాళ్ళు మీరు మోసం చేయలేరు కదా డబ్బులు రాను అని డబ్బులు వచ్చినాయి అని చెప్పి చెప్పేస్తారా ఎలా చెప్పిస్తారు సో బటన్ నొక్కుడు సగం ఫ్రాడ్ ఇంకా ఇవాళ అన్నింటికన్నా పెద్ద బూతు ఇదిగో జగన్ అన్న తోడట ఈ 2 చేతులు కట్టుకుని ఏదో స్టిల్ ఒకటి మళ్ళీ అది దానికి దిక్క దిక్క ఒక ఫోటో 50 యావరేజ్గా దిగినట్టున్నాడు అదే ఫోటో అదే పనిగా వాడుతున్నాడు చూడు బాబు ఈ ఫోటో ఫుల్ పేజీ ఏంటి తెలిసేది చారాయణ కోడికి పారాయణ మసాలా 11 కోట్లు ఇచ్చింది ఈ స్కీమ్ ఎవరిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఈయన ఇంకొంతమందికి ఇచ్చి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి 11 కోట్లు రిలీజ్ చేస్తుంది
ఎక్కడ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి రాయరు. ఇదిగో చిక్కటి చిరునవ్వుతో రెండు చేతులు కట్టుకుని ఈయన ఉన్న ఫోటోతో ఇందాక కాసేపు చూసా టీవీలో. రోజువారీ వడ్డీలు తీసుకుంటూ 10 రూపాయల వడ్డీ కట్టుకోలేక వారు పడుతున్న ఆవేదన చూసి నా మనసు చలించి ఈ స్కీము నేను తీసుకురావటం జరిగింది. పేదవారికి వారిని చూసినప్పుడు ఆ మాత్రం ఎందుకు ఇంతకు ముందు ఎవరికి ఈ స్పందన కలగలేదో బాధ అనిపిస్తుంది అన్న స్టైల్లో ఆయన కొట్టాడండి. అసలు స్కీమ్ పెట్టింది మోడీ గారు. ఈ స్కీమ్ ఖర్చు పెట్టింది 11 కోట్లు. ఈ పబ్లిసిటీ సంవత్సరానికి 2 సార్లు తోడుగీడు అని చెప్పి ఇది పబ్లిసిటీ. దీనికి ఆ కూరగాయల కొట్లు వాళ్ళతోటి ఆ సాక్షిలో పెట్టి వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ ఎంత 10,000కి 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలకి ఈ సాక్షి టీవీలో ఇందాక ఈయనేమో సెంటర్లో కూర్చుని ఉంటే వాళ్ళు పొగుడుతున్నారు. అయ్యా మీరు ఇచ్చిన 1,000 రూపాయలకి మా జీవితాలు సెటిల్ అయిపోయి అని చెప్పి అలా దండం పెట్టేయటం, మా వాడు మూసి మూసినాడు నవ్వేసుకుంటాం. ఇది పబ్లిసిటీ మానేసి ఇంకొద్దిమందికి అవి ఇచ్చున్నా సరే సరిపోయి దేశం అంతా ఇస్తున్న మోడీ గారు ఎప్పుడు ఇలాంటి బొమ్మలు వేసుకుని ఇలాంటి పబ్లిసిటీ చేసుకోరా. ఇది జగనన్న తోడు పరిస్థితి. ఇక ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే